ప్రేమస్వరూపులారు ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ చాలా మంది సాయిబాబా నేను సాయిబాబా నేను అని చాలా పేర్లు పెట్టుకుని తిరుగుతుంటారు యు కమ్ అక్రాస్ మెనీ పీపుల్ కాలింగ్ దెమ్సెల్వ్స్ సాయిబాబాస్ నా మాదిరి వెంట్రుకలు పెట్టుకునేది దేర్ పీపుల్ సమ్ హావ్ ది సేమ్ హెయిర్ స్టైల్ గౌన్ వేసుకునేది సేమ్ స్టైల్ ఆఫ్ డ్రెస్ ఇవిధంగా సాయిబాబా సాయిబాబా అని తిరుగుతూ వచ్చారు దే ఆల్సో కాల్ దెమ్సెల్వ్స్ అస్ సాయిబాబా నేను చెప్పారు పేరు పెట్టినంత మాత్రం అది నక్కుతుందా Mere having a name, can it be proper? It is all cheating. You don't need to go anywhere. People could know the truth ultimately. అప్పుడు కన్నం సుబ్బమ్మే ఓ చిన్న నాలుగు గోడలు కట్టి గ్రూప్ వేసి నన్ను అందులో పెట్టారు. It was Karanam Subbamma who made a special house, specially built for Bhagavan. అప్పటి నుంచి ఇంకా బెంగళూరు ప్రయాణం పెట్టింది. Since then, Bhagawan started visiting Bangalore. ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చి స్వామి మీరు ఏమైనా జరగండి ఎటువంటి పద్ధతిలో జరగండి కానీ పుట్టపర్తి మాత్రం వదలకూడదు అన్నారు. And Venkamma and Easwaramma said, Swami, you may do anything, you may go anywhere, but never leave this Puttaparthi. అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను. Then Bhagawan promised her. నేను పుట్టపర్తిని వదలను. I will never leave Puttaparthi. నేను ఇక్కడే ఉంటాను. ఐ విల్ స్టే హియర్ పర్మనెంట్లీ. ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి డివిజన్ రాణి అని ఇంకో రాణి అని మైసూర్ మహారాణి అని అందరూ కార్లు వేసుకొని వచ్చారు. అండ్ మెనీ పీపుల్ రాయల్ ఫ్యామిలీస్ స్టార్టెడ్ విజిటింగ్ దిస్ ప్లేస్. చిత్రావతి నది ప్రవహించేటువంటిది. అండ్ యు నో దట్ చిత్రావతి రివర్ వాస్ ఇన్ ఫుల్ దానిపైన ఏదో ఒకటి ఇది అడ్డం పెట్టుకొని వారు దాటి వచ్చేటువంటి వారు. హావ్ టు క్రాస్ దిస్ రివర్ టు రీచ్ దిస్ ప్లేస్. ఇట్టు వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూ పోయేటప్పటికి that was the level of their devotion. ఎవరు ఏ అడ్డు కూడా చేయడానికి వీలు కాకుండా పోయింది. It was not possible for anybody to object them. ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి things had happened like that. తల్లి యొక్క ప్రభావమే ఇది అని సత్యాన్ని గుర్తించారు. And they could know the effect, the training of the mother, the influence of the అదే విధంగానే తల్లులు చాలా గొప్ప గుణవంతులుగా ఉండటం చేత ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా చూసుకుంటూ వచ్చారు. Because of virtuous women in those days, their training was responsible for their children who could become supreme. ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టపర్తి వదలలేదు. Because of the promise given to the mother by Bhagawan, till this day he did not leave Puttaparthi. ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే కానీ నేను ఎక్కడికి పోయి స్థిరంగా నివాసం చేసేదేది. Anyone for that matter will have to come to this place. Bhagawan will never go anywhere. కనుకనే ప్రతి దానికి కూడా అవతార తత్వం అంటే పుట్టిన స్థానాన్ని వదలకూడదు. అవతార్ ద నేచర్ ఆఫ్ అవతార్ ఇస్ టు స్టే దేర్ వేర్ ద బర్త్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఇక్కడ ఉన్నటువంటి చెట్టుని తీసి ఇంకో దగ్గర నాటితే అక్కడ కొంతకాలం చావచ్చును బ్రతకవచ్చును. ఇఫ్ యు రిమూవ్ ది గ్రోయింగ్ ప్లాంట్ హియర్ ట్రాన్స్ప్లాంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్ ఇట్ మే గ్రో అప్ సాయి బాబా దని అక్కడ ఇక్కడ పుట్టి ఉంటే ఇది బ్రతికేటువంటిది కాదు. సో ద సత్య సాయి బాబా ఇస్ నాట్ విల్లింగ్ టు బి షిఫ్టెడ్. ఎక్కడ పుట్టిందో అక్కడనే పెరగాలి. This incarnation grows where it is born. కనుక దీన్ని వదలకోకుండా ఈనాటి వరకు కూడాను ఈ పుట్టపర్తిని పెద్ద క్షేత్రంగా జాగ్రత్త వచ్చింది. This Puttaparthi has become a pilgrim center because Bhagawan continued to stay here. బుక్కపట్నం లోపల హై స్కూల్ కట్టినప్పుడు when high school was built there in Bukkapattnam ప్రార్థన పద్యం ఒకటి కావాలన్నారు. They wanted some prayer song to be composed. అది ఏమి నేనే రాసిచ్చాను. That prayer song was composed by Bhagawan himself. రాసి దానికి పుట్టపర్తి వదలకోకుండా ఉండడానికి ఇది ఒక పద్యంగా తీసుకెట్టాను. దట్ కంపోజిషన్ క్లియర్లీ స్పీక్స్ ఆఫ్ హిస్ డిటర్మినేషన్ టు స్టే హియర్ పర్మనెంట్లీ. అప్పుడే ఇది నంత పాడుకుంటూ వచ్చారు. అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ సింగింగ్ ది కంపోజిషన్ అహరహ తవ ఆహ్వాన ప్రచారిత సుధి తవ ఉదారవాణి హిందు బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తవ సింహాసన పాసే ప్రేమగార్హతే దేవాద జయ గణ మంగళదాయకతే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే అని పాడుతూ వచ్చారు. దట్ ఈస్ ద సాంగ్ కంపోజ్ బై భగవాన్ విచ్ వాస్ వెరీ వెల్ సంగ్ అండ్ బికేమ్ వెరీ పాపులర్ ఆల్ ఓవర్ ది ఏరియా. Which speaks of the unity of religions, which speaks of the essential oneness of the East and the West. Kanuka idi puttaparthi anetundi daniki peru kuda raavadaniki chaala vichitramaina charitra unnai. This very name Puttaparthi has got a glorious history behind it. Ee vidhanga charitralanta nenu bayata petti
All the history has been revealed. ఈ పుట్టపర్తి నాడు గొప్ప క్షేత్రంగా మారుతూ వచ్చాను. This Puttaparthi has become a mighty, greatest pilgrim center. Nobody can change it. ఇది ఈ విధంగా జరుగుతూ వచ్చడం వల్ల ఈ పుట్టపర్తి అనేటువంటిది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి పొందింది. Puttaparthi is highly reputed internationally. ఈ విధంగా తల్లులు పూజలు చేయటం చేతనే, తల్లుల యొక్క ప్రోద్బలం చేతనే, తల్లుల యొక్క భక్తి ప్రపత్తుల చేతనే మహనీయుల యొక్క గుణములు పెరుగుతూ వచ్చాయి. Likewise, the depth of devotion, the intensity of sincerity of the mother, that is responsible for the greatness of the child. కనుక తల్లిదండ్రులను మనం ఏనాటి కూడాను దూషించకూడదు. We should never criticize our parents. తల్లిదండ్రులను మనం ఏనాటి కూడాను ఆశ్రయంగా పలకూడదు. We should never make fun of our parents. తల్లి యొక్క మహత్తరమైన శక్తి ఆ యొక్క హృదయంలో ఉంటుంటుంది. The power of the mother is there in, right there in her heart. మాతృమూర్తిని గౌరవించుతూ రావాలి. You should revere your mother. ఆమె యొక్క కీర్తి మీ యొక్క జగత్ వ్యాప్తిగా వస్తుంది. It is only her greatness that would make you great. చదువులు సంజయులు ఉండనక్కర్లేదు. They may not be educated. అలాంటి చదువులు లేనటువంటి యొక్క ఈశ్వరమ్మ ఈ పుట్టపర్తికి ఇన్ని విధమైనటువంటి గొప్పతనం చేపించింది. Uneducated mother Easwaramma has given birth to the Lord God. కానీ ఈనాడు ఆ పుట్టిన స్థానాన్ని వదిలిపెడుతున్నారు. But today what's happening elsewhere? People are leaving their marchipothunnaru. They are forgetting their native land. Easwaramma kannatuvanti kumaruni maatramu goppaga pogurtunnaru. People have forgotten Easwaramma, but Easwaramma's child Bhagavan is praised. Easwaramma lekapothe ee okka goppa shakti ekkada nunchi vachindi? Where is Bhagavan when there is no Easwaramma? Kanuka తల్లి కీర్తిని మనం ఎప్పటికూడా కాపాడుతూ రావాలి. Therefore one should uphold, one should revere, adore. తల్లిని మనం ఏమాత్రం కూడా కించిత్తుపరచకూడదు. You should never insult your parents. ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటిది సత్యసాయి యొక్క ప్రభావము. This has been the message in the life of Bhagawan Sri Sathya Baba. ఇక్కడ కూడా ఇంకొక తమాషా ఉంటుంది. This another thing that had happened. ఇక్కడ పాత మందిరం ఉంటుంది గోపాల స్వామి పక్కన. Near Gopal Swami temple there is పాత మందిర్ there in the village. అక్కడ ఒక చిన్న పుట్ట ఉండేటువంటిది. There is an ant hill, small ant hill there. ఆ పుట్టపర్తి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ పుట్ట లోపల ఒక పాము ఉండేటువంటిది. The name is because of the snake there in that ant hill. దిన్నము గొల్లలు తమ గోవులను తీసుకొని పోయేటువంటి వారు. All cowherds take their cows to that area. ఒక కౌ మాత్రము తప్పించుకొని ఆ పుట్ట దగ్గరికి పోయేటువంటిది. But one cow escaping the crowd was very close to the ant hill. దానిలోని పాలంతా ఈ పాము త్రాగేసేసి పంపించేటువంటిది. The snake used to draw the milk out of the udder of the cow every day. పాము గోవు నుంచి పాలు త్రాగుతుందా అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు. It is a matter of mystery how the snake could draw the milk out of the udder of the cow. ఇది చూచి కొంతమంది ఆ పుట్ట దగ్గర పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు. Watching this, some villagers have decided to kill this snake. అప్పుడు పాలు త్రాగుతుంటుంటే ఆ పాము పైన పెద్ద రాయితో కొట్టారు. As the snake was taking the milk out of the cow, some have hit it with a stone. అప్పుడు ఆ స్నేక్ ఒక శాపం ఇచ్చింది. And the snake cursed. ఈ గ్రామం లోపల గొల్లలు గాని గోవులు గాని బ్రతకడానికి వీలు ఉండదు. Then the snake curse is not possible for cowherds or cows to live. అందువల్లనే ఇప్పుడు పుట్టపర్తిలో ఉన్నటువంటి వాడంతా కూడాను మెత్తగా గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడ ప్రక్కన ఉండేటువంటి మన గోకులం నుంచి అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. That's the reason why many of the cowherds left this place. Then they have their residences there near Gokulam. దాని పేరే గోకులం. Its very name is Gokulam. వాళ్ళందరూ ఇక్కడ రావడానికి కారణం ఏమిటి? What is the reason why they come here? వాళ్ళ పశువులు వాళ్ళ గోవులు వాళ్ళ ఇది బ్రతకడానికి వీలు లేదు అక్కడ. Because the cows cannot live any longer because the curse of the snake. కనుక ఆ పాము పైన వేసిన రాయే ఇప్పుడు గోపాల స్వామిగా మారిపోయింది. And the very stone pelted at the snake is now Gopal Swami temple. కనుక మీకు ఎక్కువ చెప్పి మీకు చాలా బాధ పెడుతున్నానేమో. Bhagawan may be giving you trouble by telling all this. ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము, పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను. Bhagawan decided to say to tell us who Sai Baba is, what this Puttaparthi is, their significance. Kanuka deeniki inta charitralu enno untunnayi. And there's lot of history behind it. Tamasha kinda peru pettukunnatundi kaadu idi. It is not just the name given. Goppa goppa vaarandaru kuda nu vachipoyaru.
Many great people visited this place. చాలా మంది జమీందారులు అంతా కూడా పుట్టపర్తిలో వచ్చి నిచ్చారు. Many rich people, zamindars, visited this place. ఈ పుట్టపర్తిలో నివసించి పుట్టపర్తి యొక్క పేరు ప్రతిష్టను చాలా గొప్పగా కాపాడుతూ వచ్చారు. And in fact, the name, the greatness of the Puttaparthi has spread far and wide. ఇట్లా అనేక మంది పెద్దల చేత పూజింపబడి వండింపబడి సాకింపబడినటువంటిది ఈ పుట్టపర్తి. Puttaparthi has been visited by very great people. People received the services of Puttaparthi. శ్రీ పుట్టపర్తి నేడు కాపాడుని మిమ్మల్నిప్పుడు కరుణాకరుడు చేపట్టి మిమ్మ ప్రోజును ఏ బట్టను మరగకుండా ఎరుగుము బాబా. The compassionate Lord of Puttaparthi will never give you up. He will take care of you, catching hold of your hand. He will take care of you every moment. ఈ విధంగా ఎన్నో కీర్తులు పంచింది. In fact, many things had happened. ప్రేమ స్వరూపులారా, embodiments of love, మీరు నిజంగా అందరూ కూడా చాలా పుణ్యాత్ములు. You are really lucky and fortunate. మీరు చాలా అదృష్టవంతులు. You are lucky, meritorious. స్వామితో ఆడటం పాడటం కూర్చోవటం నేర్చడం అన్ని కూడా మీరు గడుపుకుంటూ వచ్చారు. In fact, you are spending time in the company of Bhagawan, talking, conversing, touching, laughing, smiling. మీతో సాయి, సాయితో మీరు. You are with Sai and Sai is with you. కలుగునే I and you are one అనేటువంటి చెప్తూ వచ్చారు. Bhagawan declares now, I and you are one. కనుక మీరందరూ దైవ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. Never give up faith in God. ఈ పుట్టపర్తి వచ్చి కళాశాలలో చేరినందుకు ఈ విద్యను మీరు నేర్చుకున్నందుకు పుట్టపర్తి యొక్క పేరును ప్రతిష్టను మీరు కాపాడుతూ రావాలి. Having got admission in the colleges here in Puttaparthi, having received all the education and training over here, keep up the name of Puttaparthi. ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను. A small point once. పిల్లలందరూ వస్తున్నారు ఇక్కడ. All boys come here. కానీ వచ్చిన పిల్లలు రెండవ దినమే పోవాలని చాలా వెంకటనం చేస్తుంటారు. బట్ సమ్ వాంట్ టు గో ద ఫాలోయింగ్ డే. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు హాలిడేస్ వచ్చినా కూడా పోవటం లేదు. బట్ యు మే నోటీస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. బాయ్స్ ఆఫ్ పుట్టపర్తి డోంట్ గో. వై? పుట్టపర్తి వదిలిపెట్టి హాలిడేస్ వచ్చిందంటే పోరు ఇండ్లకు. బాయ్స్ డోంట్ గో. ఏదో కొంతమంది మాత్రమే వెళుతుంటారు. ఓన్లీ వెరీ ఫ్యూ గో. అందరూ స్వామి మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. Most of the boys want to stay here, spend their vacation. Chaala mandi vidyalanta ayipoyi MBA kuda pass chesi MBBS pass chesi anta unnatundi pillalu kuda vandarkondi ikkade unnaru. There are hundreds of old boys who have passed the postgraduate degrees here, still remain here. Deer kaaranam emti? Why? Idu oka magnet. Bhagavan is the magnet that has drawn all of you here. అన్నింటికంటే గొప్ప మ్యాగ్నెట్ దైవమే. ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇస్ గాడ్. దైవము అన్నింటినీ ఆకర్షించేటువంటి వాడు. గాడ్ ద మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఆల్. కనుకనే గాడ్ అనేటువంటిది మిమ్మల్ని అన్ని విధాలా హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. భగవాన్ ద గాడ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బీయింగ్ ద మ్యాగ్నెట్. అది ఎవ్వరూ కనిపెట్టి చెప్పడానికి వీలు కాదు. నోబడి కెన్ వాచ్ అండ్ సీ అండ్ డిసైడ్. కనుక ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావము మున్ముందుకు చెప్పగలను. The effects of the magnet will be known to you in future more and more. Bhajan bina sukh shanti nahi. Hari naam bina aanand nahi. Hari naam bina aanand nahi. Hari bhajan bina sukh shanti nahi. జపజాన బిన సం యోగ నహి. జపజాన బిన సం యోగ నహి. ప్రభు దర్శన బిన ప్రజ్ఞాన నహి. ప్రభు దర్శన బిన ప్రజ్ఞాన నహి. జయ ధర్మ బిన సత్య కర్మ నహి. భగవాన్ బిన కోయి అపున నహి. భగవాన్ బిన కోయి అపున నహి. హరి నామ బిన పరమాత్మ నహి. హరి నామ బిన పరమాత్మ నహి. హరి భజన బిన సుఖ శాంతి నహి. హరి భజన బిన
హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా, హరి భజన బినా, హరి భజన బినా సుఖ శాంతి నహి.